అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. మేరా సాత్ పవన్ హే, అరే తేరా సాత్ పవన్ హే, ప్రజల్ నై హే, ఆద్మీ నై హే, ఔరత్ నై హే, పవన్ హే. పవన్ మే తుమ్ లోగ్ సబ్ ఉడ్ గయా, తెలంగాణ మే ఆంధ్రా మే కోయి పూచ్తా భీ నహీ ఆప్ లోగ్ కో, పవన్ హే, మంద కృష్ణ మాదిగా హే. నమస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు దాటింది. ఈ 10 ఏళ్లలో ఏం సాధించారు అంటే చెప్పడం కష్టం. అదే 10 ఏళ్లలో జగన్ విపక్ష నేతగా ముఖ్యమంత్రిగా ఎదిగారు. అలాంటి జగన్ ను పవన్ తనకు పోటీ కాదని తేల్చేశారు. అవును, పవన్ స్థాయికి తగ్గేంత నేత జగన్ కాదు అనేది వాస్తవం. ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్, కాంగ్రెస్ నేతలే పవన్ కు సరితూగగలరు. వారు మాత్రమే పవన్ స్థాయి ఫలితాలను అందుకోగలరని బహుశా పవన్ నమ్మకం కావచ్చు. అందుకే జగన్ తనకు పోటీ కాదని తేల్చేశారు. అవును, ప్రజాదరణలో తిరుగులేని మెజారిటీ సాధించి సీఎం పీఠం ఎక్కిన జగన్ కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టలేని పవన్ కు ఏమాత్రం పోటీ కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే, చంద్రబాబు జగన్ తప్ప మిగతా 173 స్థానాలు మాకే వస్తాయని చెప్పుకునే కేఏ పాల్ పవన్ కి సరైన పోటీ అనేది కొందరి విశ్లేషకుల మాట. అంతేకాదు, రాష్ట్రంలో ఏమాత్రం బలం లేకున్నా 5 ఎంపీ స్థానాలు, 25 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతోన్న కాంగ్రెస్ కూడా పవన్ కు గట్టి ప్రత్యర్థి అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా, పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. క్యా కరేగా పవన్ కో లేకే, పవన్ మే ఉడేగా. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్కి 7 సీట్లలో. తరిమి తరిమి కొట్టారు తెలంగాణలో. ఇప్పుడేమో వైజాగ్ వచ్చాడట, ఏం పనిరా బాబు నీకు, మా వైజాగ్లో నీకేం పని. పాల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, పవన్ పార్టీ, ఈ 3 పార్టీల మధ్య హోరాహోరీ వార్ జరగడం ఖాయమే అని ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి నేతలకు పోటీ ఇవ్వడం, వీరితో పోటీకి దిగడం జగన్ కు ఏమాత్రం సాధ్యం కాదు. వీరి స్థాయి స్థానం వేరు. అందుకే పవన్ ఇటీవల బహుశా పాతాళంలోకి తొక్కేస్తాం పాతేస్తాం అన్నది కూడా కేఏ పాల్ ని కావచ్చు. పిఠాపురంలో తనపై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా అతనికి తెలియకపోవచ్చు. ఆమె కేఏ పాల్ పార్టీ అని భావించి తనకు పోటీగా పవన్ భావించి ఉండవచ్చు. ఇప్పుడు కేఏ పాల్ పార్టీని ఓడించడానికి పవన్ పొత్తులు పెట్టుకున్నారేమో, అది ఒకటితో సాధ్యం కాదని ముచ్చటగా 3 కలిసి వస్తున్నారేమో. ఎంతమంది వచ్చినా జగన్ అసలు పోటీనే కాదని, పాల్ కాంగ్రెస్ లతోనే పోటీ అని పవన్ భావిస్తూ ఉండొచ్చు. రానున్న ఎన్నికలకు మహాయుద్ధం ప్రకటిస్తున్నా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర సంఘం ఊదింది కేఏ పాల్ మీదనే ఏమో. నిన్ను అధపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని సవాల్ విసిరింది పాల్ వంటి నేతలకే అనేది సందేహమే. పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం అవతలి వాళ్ళు చచ్చేదాకా పోదని అంటున్నారు. మరి అంత శత్రుత్వం కూడా పాల్ మీదనేనా? అయినా 10 ఏళ్లుగా పార్టీని ఏమాత్రం బలోపేతం చేయని, ఒక్క బలమైన నాయకుడు లేని జనసేన పార్టీకి జగన్ పార్టీ నిజంగానే ఏమాత్రం పోటీ కాదు. ఎస్, పవన్ నీకు పాల్ పోటీనే కరెక్ట్. ఇది అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. నీకు నీ పార్టీకి జగన్ సాటి రారు, పాల్ మాత్రమే ఢీ కొట్టగలరు. ఆల్ ది బెస్ట్.